నమస్తే, నేను సుధారాణి. మీరు చూస్తుంది జస్ట్ భారత్. న్యూ ఇయర్ అయితే బిఫోర్ ఓటింగ్ జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ 25 లోక్సభ ఎంపీస్ పంపిస్తుంది. ఇక్కడ టగ్ ఆఫ్ వార్ చూస్తున్న రాజమహేంద్రవరం లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ గురించి తెలుసుకుందాం. రాజరాజ నరేంద్రుని మేరు మీద ఈ కాన్స్టిట్యుయెన్సీ స్థాపించబడింది. ఇది ఒక తెలుగు వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ ఒక మూలస్తంభం అని చెప్పాలి. అక్కడ ఎస్సీ ఓటర్స్ 20%, ఎస్టీ ఓటర్స్ 0%, ఇస్లాం 1.8%, క్రిస్టియానిటీ 1.80%, హిందూ ఓటర్స్ ఉన్నారు. ఈ గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, అనపర్తి కలిపి ఈ కాన్స్టిట్యుయెన్సీ అవుతుంది. ఇక్కడ రూరల్ ఓటర్స్ 68%, అర్బన్ ఓటర్స్ 31%, అబౌవ్ 16 లాక్ ఓటర్స్ ఉన్నారు. 1583 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఎం భరత్ వైఎస్ఆర్సిపి గెలిచారు. 2024 క్యాండిడేట్స్ లిస్ట్ చూస్తే దగ్గుబాటు పురంధరేశ్వరి గ్రాడ్యుయేట్ బీజేపీ క్యాండిడేట్, ఈమె క్రిమినల్ కేసు ఒకటి. వెసెస్ గూడూరి శ్రీనివాస్ డాక్టరేట్ వైఎస్ఆర్సిపికి. వెసెస్ గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ క్యాండిడేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈయన మీద ఒక క్రిమినల్ కేసు ఉంది. ట్రాఫిక్ కంజెషన్, రైల్వే కనెక్టివిటీ, వాటర్, ఎయిర్ పొల్యూషన్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు ఈ ఇష్యూస్ని టేకప్ చేస్తారో, ఎవరు గెలిచి వస్తారో చూద్దాం. ఆల్ ది బెస్ట్. జై హింద్, జై భారత్.